డార్లింగ్స్ ఒకసారి ఇన్ చూడండి, బల్బోనా గేమర్ అంట, 85 లెవెల్ అంట, హిందీ ప్లేయర్ అంట, ఇన్ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా. మీలో ఎంతమందికి వీడు తెలుసో నాకు తెలియదు అన్న, కాకపోతే వంశీనానిలో ఒక వీడియోలో నాతో నేనే ఇంట్రడ్యూస్ చేశాను వీడిని. వీడు నా ఫ్రెండ్ లిస్ట్ లో కూడా ఉండేవాడు, కానీ వంశీనానితో గొడవ అయ్యి వంశీనాని 7/2 తో కొట్టేసినప్పుడు నన్ను అన్ఫ్రెండ్ చేస్తాడు. వీడైతే నాకు మళ్ళీ తగిలాడన్న, సతీష్ అన్న, డిసి సతీష్ అన్న ఒక బ్రో ఉంటాడు, ఆ బ్రో గ్రూప్ లో అయితే నాకు మళ్ళీ కనిపించాడు, నన్ను కిక్ చేశాడు. సో నేను రికార్డింగ్ అయితే స్టార్ట్ చేశాను, వీడు మళ్ళీ మారలేదన్న. వీడ్లాంటి వాళ్ళు ఇంకా మారలే డార్లింగ్స్, అప్పుడే ఇలాగా తెలుగు కమ్యూనిటీని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నాడు అని వంశీ అయితే కొట్టేశాడు. 0/7 or 2/7 కొట్టాడు అన్న నాకు గుర్తులేదు, కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చి నన్ను తెలుగు వాళ్ళ గురించి మాట్లాడేస్తున్నాడు. నేను బాట్ అంట అదంతా ఇదన్నా, నాకైతే ఫుల్ రెచ్చగొట్టేశాడు నన్ను. పోనీలే డార్లింగ్స్, మన వీడియోలోకి మనం వెళ్ళిపోదాం. అసలు ఏం జరిగిందో మీరే చూడండి, మీకే అర్థమవుతుంది. డార్లింగ్స్ ఒక 2 మినిట్స్ చూసేయండి ఏం జరిగిందో. సతీష్ అన్న, హలో సతీష్ అన్న. మీరా పెయిన్ మాయగానా నువ్వుడా? కైసెట్ లాంగ్వేజ్ ఏంటండి? సతీష్ అన్న హలో. డైమండ్ ఏం, నాకు అర్థం కావట్లేదు ఏంటి, నన్ను ఎందుకు ఇచ్చేసాడు ఇప్పుడు ఎవరు? బల్బోనా అంట, అరే నేను ఎక్కడో చూసాను. అరే బల్బోనా బ్రో, వై డిడ్ యు కిక్ మీ? నన్ను ఎందుకు కిక్ చేసావు బల్బోనా? నువ్వుడా 16 లెవెల్ కా బందా డైమండ్ 4 మే హమ్సా హీరోయింగ్ మే. అరే అరే డైమండ్ 4 63 లెవెల్ కిత్నా హై నువ్వుడా? అబ్బే యార్ 85 బల్బోనా 36 కి. అరే బాయ్ తూ తెరకో కిదర్ బి చెక్ తూ తో నువ్వుడా ఏ సాలే. అబ్బే నే బాత్ కర్. అరే నిన్న ఎక్కడో చూసాను సతీష్ బ్రో, ఇడ ఎవడు బ్రో, నీకు ఎలా పరిచయం? ఏడో నేను ఇడ ఎక్కడో చూసాను బ్రో. అరే 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 వంశీనా, అబే బాయ్ తూ వంశీనాని సే హారిగానా పిరు. అవి అరే ఇప్పటికీ మారలేదు అన్న, ఇడు వంశీనాని అంత కుక్కను కొట్టినట్టు కొట్టాడు మన మా వంశీమాయ. అయినా కానీ ఇడు మారలేదు, సిగ్గు లేకుండా ఇంకా అలాగే చేస్తున్నాడు ఇడు. అరే అరే ఓకాత్, అరే నువ్వు పరువు గురించి మాట్లాడకరా, అరే దమ్ము గురించి మాట్లాడకు, అర్థమవుతుందా? ఓకాత్కి క్యా బతకర్రా బాయ్ తూ. అరే బల్బోనా భాయ్, వంశీనాని ఉత్తమ మారాత ఫిర్ బి తూ ఐసాయి కర్ రా. అరే ఊ వచ్చా కి లేదా ఆ ఉస్కా 73 లెవెల్ హై తో క్యా మేరా భీ 68 లెవెల్ హై తో క్యా లెవెల్ కి క్యా ఔత్ కా లెవెల్ కి ఔర్ ఔకాత్ కి క్యా బాత్ హై? అరే తిరా కు లెవెల్ కి కా మే డైమండ్ 4 మే హై, మే తిరే సన్ నీ పిలింగ్ కరుంగా భాయ్. అరే నూబడే, అరే నూబడే హిందీ కా నూబడే. ఠీక్ अपने आपको पूरा समझता है. हाँ मैं प्रो ही हूँ यार, लेवल की बात न को कर, लेवल का क्या है? प्रोफाइल चेक करती तो तू तेरे को लूंगा लगता है. अरे मेरा प्रोफाइल की बात न को कर, ना प्रोफाइल कुछ मार्लडे आरहत कुछ लेता नहीं को. अरे ब्रो सतीश ब्रो चप्पू ब्रो ना केंट ब्रो इधे बोलो ना ब्रो, अच्छा ही बंदा है भाई, अच्छा खेलता है. अरे अच्छा बंदा है, ये नुबड़ा लग रहा है मेरे को भाई सतीश भाई. नहीं 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 बहुत अच्छा खेलता है, मैंने देखा ना इसका गेम प्ले. అరే బ్రో చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు బ్రో, ఎందుకు బ్రో నాకు అర్థం కాదు. సిగ్గులేదు బ్రో ఇడికి వంశీ గడి అంత 2/7 కొట్టాడు, అయినా కానీ సిగ్గులేదు, ఇంకా మారలేదు ఇడు. ఏంటంటే బాధ రే రే నూబ్ తీసుకోవాలరా అబ్బే బాయ్ గుస్సానకోది, ఇలా నూబెవరు అంటున్నాడు బ్రో. అబే అబే యార్ కిక్ యు కర్ రా యార్, అబే గుస్సా నకో దిలా బోల్ రా హూ. అబే తిని కో ఒక దే తెలుగు కమ్యూనిటీ కా తు నూబడా హై, ఠీక్ హై? అరే మే తెలుగు కమ్యూనిటీ కా నూబడా హూ లాల్. అబే తు కిస్కో బోల్ రా తెలుగు, నే తెలుగు కమ్యూనిటీ కా బాతి నకో కర్ బోల్ రా హూ, తు హిందీ కమ్యూనిటీ కా నూబడా హై ఫిర్, ఠీక్ హై? ఏంటి ఇర్తో నేను కష్టం ఆడాలా కామెడీ? తెలుగు కమ్యూనిటీ కా నూబడా హై భాయ్. ఆహా తెలుగు కమ్యూనిటీ కా మే నూబడా, ఠీక్ హై? హార్ గయా తో క్యా కరేగా తు బ్రో? సతీష్ బ్రో చెప్పు బ్రో ఆడికి, మరి ఓడిపోతే ఏం చేస్తారు? తెలుగు కమ్యూనిటీ కాల్ పట్టుకుంటాడో అడుగు మరి. ఆడేమన్నాడు ఇప్పుడు? నేనేం చెప్తా చేస్తాడు కదా ఓడిపోతే. తెలుగు కమ్యూనిటీ సారీ, తెలుగు కమ్యూనిటీ కాల్ పట్టుకుంటా అని చెప్పను బొక్కగాడు. ప్రతి ఒక్కరు తెలుగు కమ్యూనిటీ గురించి మాట్లాడటమే బ్రో. రూమ్ క్రియేట్ చేయి బ్రో సతీష్ బ్రో, నా దగ్గర కాల్ లేదు బ్రో, కొంచెం అర్థం చేసుకో బ్రో. రూమ్ క్రియేట్ చేయి ఫాస్ట్గా, ఇటు ఆడేస్తాను నేను.
अरे नूबड़े रुक चुप बैठ नूबड़े के बना रहा तू तेलुगु कम्युनिटी को सॉरी बोलना ठीक है नूबड़ा ठीक है तू पहले हार के तो दिखा भाई अरे एको मार लग ब्रो साजिश ब्रेल ब्रो क्रिएट చేస్తున్నా హాయ్ డార్లింగ్స్ అందరికీ నేను మీ ఏజెంట్ 777 అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు మన ఇంట్రెస్టింగ్ వీడియో వచ్చేసి బల్బోనా గేమర్ అనేటోడు నేనైతే ఫస్ట్లో మీకు ఇంట్రడ్యూస్ చేశాను కదా వీడిని ముందు మన వంశీగాడికి బల్బోనా గేమర్కి ఏం గొడవ ఏందో చెప్పే ముందు మన వీడియోని ఇంకెవరైనా చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి మీరు అలా లైక్ కొడితే నాకు సపోర్ట్ ఇచ్చినట్టు మీరు లైక్ కొడతారని నాకు తెలుసు డార్లింగ్స్ కానీ ఇంకెవరన్నా మర్చిపోయి కొట్టకపోతే లైక్ అయితే కొట్టేసేయండి ఓకే వంశీగాడికి ఏం గొడవ అయిందంటే యాక్చువల్ గేమ్ ఏంటంటే డార్లింగ్స్ వంశీ మామ ఇంతకుముందు లైక్ చేసేవాడు ఫేస్బుక్లో సో ఆ టైంలో నేను ఈ బల్బోనా గారిని అయితే యాడ్ చేశాను అనమాట సిఎస్ ర్యాంక్ ఆడుతున్నప్పుడు ఆ టైంలో ఏమైందంటే బల్బోనా గేమర్ ఒక రౌండ్లో నాక్ అయిపోతే వంశీనని వాడిని చూసుకోలేదు సో వాడికి రివైవ్ ఇవ్వలేదు దానికి వీడిని బూతులు తిట్టేసి తెలుగు కమ్యూనిటీ వాళ్ళని ఎందుకు యాడ్ చేస్తే బాటుగా అది అనేసాడు సో ఇంకా తెలుసు కదా మన వంశీమాయ గురించి ఫుల్ కోపం అయితే వచ్చేసింది వంశీనానికి తెలుగు కమ్యూనిటీని అంటుంటే మనడుకైతే ఉరుకు రక్తం వచ్చేసింది మన వంశీమా గురించి తెలుసు కదా మనకైనా ఎవరైనా తెలుగు కమ్యూనిటీ గురించి అయితే మండిపోద్ది సో మనడుకైతే ఛాలెంజ్ అయితే చేశాడు ఛాలెంజ్ ఏంటంటే ఇంకెవరిని ఇలాగ ఏమనొద్దు తెలుగు కమ్యూనిటీకి సారీ చెప్పాలని ఆ వీడియోని నేను ఉంటాను ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి కాకపోతే వీడు మళ్ళీ ఇలాగే తయారవుతాడని అయితే అనుకోలేదు ఆ మ్యాచ్ అవ్వగానే నన్ను అయితే అన్ఫ్రెండ్ చేస్తాడు సరే లైట్ తీసుకున్నాను ఇలాంటి వాళ్ళు మన ఫ్రెండ్స్ తో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని నాకు తెలిసి వీడు నన్ను గుర్తుపట్టి కావాలని కిక్ చేశాడా గుర్తుపట్టకుండా కిక్ చేశాడా నాకైతే తెలీదు ఇంతకుముందు ఆ పేరు ఎస్జీ ఏజెంట్ సంథింగ్ ఉండేది సో ఇప్పుడు అయితే ఏజెంట్ అని ఉంది కదా సో డ్రెస్ కూడా ఇదే ఉండేది ఇంతకుముందు సో గుర్తుపట్టి చేశాడా గుర్తుపట్టకుండా చేశాడు నాకైతే తెలియదు కానీ చాలా ఓవర్గా మాట్లాడేశాడు కిక్ చేయడమే పెద్ద తప్పు అంటే ఎందుకు కిక్ చేసావు బ్రో అంటే వాడైతే సింపుల్ ఒకటే మాట అన్నాడు నీ లెవెల్ చూసుకో 68 లెవెల్ అంట నా లెవెల్ కి నా గేమ్ ప్లేకి సంబంధం ఏంటి అర్రీ నాకు అర్థం కాదు లెవెల్ పట్టించుకోకరా అంటే అదే పట్టించుకుంటా అంటాడు ఏంటి 85 లెవెల్ అయితే నాకేంటి భయపడాలేంటి 85 లెవెల్ అయితే ఏం చెప్పాలి డార్లింగ్ ఇంకా వంశీనాని కొట్టేసి అంత మంచిగా చెప్పినా కానీ ఇంకా మారలేదు ఇలాగే తయారయ్యాడు ఇలాగే ఉన్నాడు ఇంకా ఇంకేం చెప్పాలి డార్లింగ్స్ వీడికి ఇలాంటి వాళ్ళని ఎలా మార్చాలో నాకైతే అర్థం కావట్లేదు వీడికి ఇప్పుడైనా నేనైనా కొట్టి మారుద్దా అంటే అదైనా మారుతాడో లేదో కూడా అర్థం కావట్లేదు నేను హిందీలో అడిగాను కూడా డార్లింగ్ సిగ్గులేదారా నీకు వంశీనాన్ని తోడిపోయావు ఇంకా ఇలాగే తయారయ్యావా అంటే లేదు వాడంటే 74 లెవెల్ వాడి గేమ్ ప్లేకి ఆ లెవెల్ సరిపోయింది నువ్వు ఇంకా 68 లెవెల్ బాటుగాడి అంట మళ్ళీ లెవెల్ టాపిక్ తీసుకొచ్చాడు నాకు మండిపోయింది సో నేను కూడా ఛాలెంజ్ అయితే చేస్తాను వీడు చెప్పడం ఏంటంటే నేనైతే మారిపోయాను ఫుల్గా నేనైతే గేమ్ ప్లే కూడా ఫుల్ నేర్చేసుకున్నాను ఇప్పుడు వచ్చి కొట్టండి రా మీ తెలుగు కమ్యూనిటీ వాళ్ళు ఎలా కొడతారు నేను చూస్తా అన్నాడు అన్నట్టు ప్రకారమే వంశీనానితో ఆడినంత అప్పట్లంత వరస్ట్గా మారట్లేదు లాగేస్తున్నాడు బాగానే బాబు నువ్వు నిజంగానే గేమ్ నేర్చుకున్నావు ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ కాకపోతే నువ్వు గేమ్ నేర్చుకున్నా కానీ అవుతులను తొక్కాలన్న థాట్స్ మాత్రం వదలట్లేదు అది వదిలేరా బాబు నువ్వు ఎంత గేమ్ నేర్చుకున్నా కానీ అవుతులను ఛాలెంజ్ చేసి వాడు బాటుగాడని నిరూపించడం చాలా అంటే చాలా తప్పు అది మానుకో ఓకే డార్లింగ్స్ మనం ఒకవేళ గెలిస్తే మాత్రం తెలుగు కమ్యూనిటీకి సారీ చెప్పి మనం తెలుగు వాళ్ళగా కింగ్ అని ఒప్పుకుంటా అన్నాడు మరి చూద్దాం మరి ఒకవేళ మనం గెలుస్తాం లేదు ఇటు చూడండి ఇడు కూడా బాగా లాగుతున్నాడు అన్న బాగానే నేర్చుకున్నాడు గేమ్ నేర్చుకొని తెలుగు కమ్యూనిటీ వాళ్ళని బాటన్ ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాడు కానీ అదైతే ఎంతవరకు న్యాయమో నాకైతే అర్థం కావట్లేదు మాటల్లో పడిపోయి అసలు రౌండ్ గేమ్ ప్లేల గురించి అయితే మర్చిపోయాం అసలు గేమ్ కామెంట్లోకి వెళ్ళిపోదాం చూడండి అన్న 5 రౌండ్లు కొట్టేశాడు ఇంకా మనం చాలా అంటే చాలా ఎదిగా ఆడాలి అనవసరంగా ఎక్కేస్తున్నాను మీద మీదకి ఇంకా యూఎంపీ హ్యాక్ అయితే ఆన్ చేస్తాను ఒక రౌండ్ అయితే కొట్టేశాం మొత్తాన్ని మనం 3 రౌండ్స్ అయితే కొట్టాం మన బ్రో 5 రౌండ్స్ అయితే కొట్టాడు అసలు ఛాన్స్ అయితే ఇవ్వద్దన్న ఇంకా ఇది మామూలుగా ఒకవేళ గెలిస్తే మాత్రం ఇది ఓవర్ యాక్షన్ అసలు తట్టుకోలేము మనం తెలుగు కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి మనం అయితే గెలవాలి అబ్బాబాబా ఓపీ వన్ టైప్ అయితే కొట్టేసాం బుర్రకి లాల్ లేరా ఏజెంట్ లాల్లీ బాబోయ్ లేకపోతే ఇందా నుంచి 5 రౌండ్ లైన్ కొట్టేసి ఫుల్ లాల్ అయితే వేసేస్తున్నాడు మనం లీడ్ ఇవ్వద్దు నిజంగానే బాగానే ఆడుతున్నాడు మనం ఎక్కకుండా జాగ్రత్తగా అయితే కొట్టేయాలి అనవసరం కొత్త కొత్త ప్రయోగాలు చేశాను డెజర్టీగల్ అని వన్ ట్యాప్లని మనకు యూఎంపీ ఉంది కదా యూఎంపీ చాలు యూఎంపీగా కింగ్ బోల్తే అలా కొట్టాలి ఇప్పుడు ఆడికి యూఎంపీతో కొట్టే షార్ట్లకి అరే బ్రో ఏజెంట్ బ్రో యూఎంపీగా హ్యాకర్ అని చెప్పి అనుకోవాలి వాడు మైండ్లో సర్లే మనం అయితే రష్ అవుతాం ఇడైతే అసలు దొరకట్లేదు ఇడికి నెట్ ప్రాబ్లం కూడా కొంచెం ఉంది డార్లింగ్స్ మన వాళ్ళ నుంచి వచ్చేస్తున్నాడు అరే అరే ఇడు ఎటో కాల్ చేస్తున్నాడు అరే అరే అటు ఎవడున్నాడని కొడుతున్నారు అరే నిబ్బాగా అరే యూఎంపీతో అయితే ఓపి కొట్టేశాం ఓకే మొత్తానికి రౌండ్స్ అయితే ఈక్వల్ చేస్తాం 5-5 రౌండ్స్ ఇంకా లైన్గా అయితే ఇప్పుడైతే లీడ్ తీసుకోవాలి ఇలాంటప్పుడు వాళ్ళు లీడ్కి వెళ్ళిపోతే ఆడైతే చాలా కష్టం మీద కొట్టేస్తాడు అరే మనం అయితే జాగ్రత్తగా కొట్టాలి తమ్ముడు బయటకు రారు ఒక్కసారి అరే అరే ప్లెయిన్ కొట్టిన ఇడు ఏంటి ఇంకా అవ్వలేదు ఫుల్ డ్యామేజ్ అనుకుంటా అది అది అయిపోయాడు యూఎంపీ హ్యాకర్ బోల్తే ప్లెయిన్ రెడ్ నెంబర్స్ కొట్టావు నీకు ఎందుకురా ఓపెన్లు యూఎంపీ హ్యాకర్కి ముందు ఓపెన్ అయితే ఇవ్వద్దు అరే నేర్చుకో అబ్బాబాబా ఓపీ కంబ్యాక్ బోల్తే డార్లింగ్స్ మనం అయితే 6 రౌండ్స్ కొట్టేసాం 2-5 నుంచి ఓపీ లీడ్ అయితే తీసుకున్నాం అదే అన్న ఫస్ట్ మన గేమ్ ప్లే అయితే ఫుల్ స్కాన్ చేస్తాం ఇప్పుడైతే ఓపీ కంబ్యాక్ అయితే ఇచ్చేసాం అరే ఇదేంటి అరే మనం ఎందుకు వన్ టైప్ ఆడుతున్నాం నాకు అర్థం కావట్లే అరే అరే కనెక్ట్ అయిపోయింది అరే పడిందా లేదా పడింది అనుకుంటాం మోకో వస్తుంది అరే మీదకెక్కేద్దాం స్కైలర్ కదా ఫుల్ హెల్త్ పెంచుకుంటున్నాడు స్ట్రాటజీ గాడు కొట్టేశాం మొత్తాన్ని బుయ్యా అయితే కొట్టేశాం తెలుగు కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తూ బుయ్యా కొట్టినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మన రియాక్షన్ అయితే చూసేద్దాం సతీష్ అన్న పాయింట్ పాయింట్ కొద్దాం మనం మనోడు ఏడి రమ్మను రమ్మను అసలు రావట్లేదు కాదన్నా వీడు నాకు ముందే తెలుసు అన్న నీకు ఎలా తెలుసు నాకు తెలియదు కానీ అప్పట్లో వంశీనానితో వీడు ఒక రూమ్ కూడా ఆడాడు వీడియో కూడా ఉంటుంది నాకు తెలుసు ఇంకా యూట్యూబ్లో 7-2 కొట్టాడు వంశీనాని యాడ్ చేసి
బ్రో ఇడు చాలమ్మ బాబోయ్ ఫుల్ కాంతి. అరే బల్బోనా, హలో బల్బోనా, ఆఫ్లైన్ ఆఫ్లైన్ చలే గయా క్యా నూబ్డా బోలా ముజే తెలుగు కమ్యూనిటీ కో సారీ బోల్తా బోలా నా బోల్ సారీ బోల్. అరే మైక్ ఆన్ కర్. అమ్మా బ్రో ఇదేం బ్రో, సతీష్ బ్రో చెప్పు బ్రాడ్కి ఇదేంటిది డీల్ ప్రకారం ఉండాలి ఇదేంటి. మైక్ ఆన్ కర్కే బోల్ క్యా యార్ తూ, మైక్ ఆన్ కర్కే బోల్ నా జల్దీ. అబే బల్బోనా హలో. అరే యార్ మెసేజ్ నై, మైక్ ఆన్ కర్, మైక్ ఆన్ కర్నా తెలుగు కమ్యూనిటీ కో సారీ బోల్. హలో हाँ क्या बोल, नूबड़ा बोला ना तेलुगु वाले को, अभी बोल. सॉरी भाई सॉरी. किसको सॉरी, मैं तेलुगु तेलुगु कम्युनिटी को सॉरी भाई, बोल देना भाई भाई भाई. हाँ फिर क्यों यार, फिर क्यों ऐसा बातें करता है लॉलीमोट. अरे ये इंटर नहीं डू అంతా హటేటప్పుడు మా ఛాలెంజ్లు చేయ చెప్పాను. వంశీనానితో కూడా అప్పుడే ఓడిపోయాడు బ్రో. మళ్ళీ నాతో నేను నాకు తెలుసు కూడా తెలిసినా కానీ చూసా ఎంత పొగరగా మాట్లాడుతున్నాడు. మార్రా ఇల్లు ఇంకా ఏంటో, ఆడు ఆడొక మెసేజ్ ఇచ్చాడు, ఇప్పుడు నేను ఈ వీడియోతో కూడా మళ్ళీ ఇంకో మెసేజ్ ఇవ్వాలి. మళ్ళీ ఏంటి బ్రో, వంశీనాని చెప్పకుండా మారలేదు చూసాడు. సో డార్లింగ్స్ చూసారు కదా మొత్తాన్ని, తెలుగు కమ్యూనిటీకి అయితే సారీ చెప్పి అయితే బ్యాక్ వెళ్ళిపోయాడు. మన మాట వినే పరిస్థితిలో కూడా ఉండలేడు వాడు. ఇప్పటికన్నా మారరా బాబు, నువ్వు మారాలని అయితే కోరుకుంటున్నాను నేను, నాకు అంతకన్నా ఏమొద్దు. అంతేలే, మనం వంశీనాన్ని చెప్పినా మారలేదంటే ఇంక నేను చెప్తే మారతాడని అయితే నాకు హోప్స్ లేవు. నువ్వు మారితే నాకన్నా సంతోషం ఇంకెవరుండరు రా బాబు. హిందీ కమ్యూనిటీని బ్యాడ్ గా చేయకు. నువ్వు మంచిగా 85 లెవెల్ అంటే హిందీ లెవెల్లో హైయెస్ట్ లెవెల్ అని కూడా చెప్పుకోవచ్చు. నువ్వు అలా ఇంత బ్యాడ్ గా చేయడం అయితే కరెక్ట్ కాదు. హోప్ యూ చేంజ్ అని నేను అనుకుంటున్నాను. సో డార్లింగ్స్ ఇది మరి మన ఈరోజు వీడియో. మన వీడియోని ఇంకెవరైనా చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న. మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. రోడ్ టు 40K అన్న, 40K మనం చాలా అంటే చాలా ఫాస్ట్ గా రీచ్ అయిపోదాం. ఓకే, మరొక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుంటా. అందరికీ టాటా బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.